నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టార్ హీరోలందరూ కూడా పాన్ ఇండియా సినిమాలు చేయడానికే ఆసక్తి చూపుతున్నారు. మరి వారి సినిమాలకు రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటున్నారు, అసలు రెమ్యూనరేషన్ తీసుకునే విషయంలో టాప్లో ఎవరున్నారు, ఇలాంటి విషయాలు చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సార్. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, ప్రస్తుత కాలంలో చూసినట్లయితే ఏ స్టార్ హీరో అయినా సరే పాన్ ఇండియా సినిమా తీయడానికి ఆసక్తి చూపుతున్నారు, మరి వారు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు సార్ ఒక్కో సినిమాకి? అంటే ఇప్పుడు గతంలో ఏంటంటే ఫాస్ట్గా సినిమాలు ఎక్కువ సినిమాలు చేసేవాళ్ళు తక్కువ రెమ్యూనరేషన్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే సినిమా ఇండియన్ సినిమాగా మారిపోయింది. పాన్ ఇండియా అనే పదం వచ్చిన తర్వాత ఇండియన్ సినిమాగా మారిపోవడంతో కొంతమంది హీరోలు ఆ కేటగిరీలోకి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన వాళ్ళలో మనకి మొట్టమొదటిసారిగా ప్రభాస్ అని చెప్పుకోవాలి. ఆ ప్రభాసు, ఇప్పుడు అర్జును, మరి మహేష్ బాబు వెళ్ళిపోయాడు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మన హీరోల్లో, మరి షారూక్ ఖాన్, రజనీకాంత్, కమల్ హాసన్ వీళ్ళందరూ కూడా పాన్ ఇండియా హీరోలని చెప్పుకోవాల్సి వస్తుంది. అది ఏంటంటే సినిమా మార్కెట్ పెరిగింది, మార్కెట్ని విస్తరించుకోవడం వల్ల ఎక్కువ వసూలు చేసుకోగలుగుతున్నారు. అందువల్ల రెండేళ్ళు మూడేళ్ళు సినిమాలు చేసుకుంటూ ఎక్కువ వసూలు చేసుకునే హీరోలుగా మారిపోవడం వల్ల ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అదమ్మా, ఇప్పుడు మనం చూసినట్లయితే బాలీవుడ్ హీరోలకి రెమ్యూనరేషన్ ఎక్కువ వస్తుంది అంటారా, టాలీవుడ్ హీరోస్కి రెమ్యూనరేషన్ ఎక్కువ వస్తుంది అంటారా? అట్లా చూసుకున్నప్పుడు టాలీవుడ్ వాళ్ళే ముందు ఉన్నారని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఫోర్బ్స్ లిస్టులో తాజాగా రిలీజ్ చేసింది జాబితా, ఎక్కువ రెమ్యూనరేషన్ ఎవరు తీసుకుంటున్నారు అనే దాని మీద. దాంట్లో ఏంటంటే ఒక 10 మంది పేర్లు ప్రముఖంగా వాళ్ళు చెప్పారు. దాంట్లో అల్లు అర్జును పుష్ప 2కి 300 కోట్లు తీసుకుంటున్నాడని. ఆ ప్రకారం చూసుకుంటే అల్లు అర్జును మొదటి ప్లేస్లో టాప్లో ఉన్నాడు. తర్వాత విజయ్, తమిళ హీరో విజయ్, 275 కోట్లు తీసుకుంటున్నట్టుగా వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత ప్లేస్లో 3వ ప్లేస్లో షారుఖ్ ఖాన్ పెట్టారు 200 కోట్లు అని చెప్పి. షారుఖ్ ఖాన్ కాదు, సారీ, రజనీకాంత్ 270 కోట్లతో రజనీకాంత్ పేరు పెట్టారు. అలాగే 275 కోట్లతో అమీర్ ఖాన్ పేరు పెట్టుకున్నారు. ప్రభాస్ 200 కోట్లు, షారుఖ్ ఖాన్ 200 కోట్లు, అజిత్ 265 కోట్లు, సల్మాన్ ఖాన్ 150 కోట్లు, కమల్ హాసన్ 150 కోట్లు, అక్షయ్ కుమార్ 145 కోట్లు, ఇట్లా ఉన్నాయి. అంటే ఇది ఖచ్చితమైన ఫిగర్లా అని చెప్పడానికి కూడా లేదు. అప్రాక్సిమేట్గా వాళ్ళు తయారు చేసిన లిస్ట్ ప్రకారం చూసుకున్నప్పుడు మరి మైత్రి మూవీస్ వాళ్ళు అల్లు అర్జున్కి 300 కోట్లు ఇచ్చారా, అల్లు అర్జున్కి 300 కోట్లు అయితే సినిమా కోసం ఖర్చు పెట్టిన ఎంత, ఇలాంటి లెక్కలన్నీ వస్తాయి. అదమ్మా, 5 సంవత్సరాల క్రితం మనం చూసినట్లయితే సార్ 10 నుంచి 50 కోట్ల వరకే ఉండేది రెమ్యూనరేషన్, ఇప్పుడు సడన్గా ఇంత పెరగడానికి కారణం ఏంటంటారు? అంటే సినిమాలు తగ్గించుకుని ఒకే సినిమా పెద్ద సినిమా చేస్తున్నారు, అంటే గుర్తింపు వస్తుందిగా. ఇప్పుడు మన టాలీవుడ్ సినిమా అనుకుంటే తెలుగు వాళ్ళకి మాత్రమే పరిచయమైన హీరోగా మారిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఏమంటే ఇండియన్ హీరోగా మారుతున్నాడు అతను. ఇప్పుడు మలయాళ వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు, మరి కన్నడ వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు ఆ హీరోని, తమిళ వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు, బాలీవుడ్ వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా వరల్డ్ వైడ్గా కూడా పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి వీళ్ళకి. మరి రజనీకాంత్కి జపాన్లో క్రేజ్ ఉందంటే చైనాలో కొంతమంది క్రేజ్ ఉంది, ఇట్లా రకరకాల దేశాల్లో కూడా వీళ్ళకి క్రేజ్ వచ్చేసింది. అంటే దీనికోసం మొగ్గు చూపడం వల్ల రెమ్యూనరేషన్ పెరుగుతుంది, ఒకే సినిమా చేసే టైంలో పెద్ద సినిమా చేసుకుంటున్నారు. అది ఇంకా మనం చూసినట్లయితే గత 2-3 సంవత్సరాల క్రితం కూడా ఒక సంవత్సరంలో ఒక సినిమా చేయడానికే కష్టపడేవారు సార్, అంటే 2 సంవత్సరాలకు ఒక సినిమా వచ్చేది. కానీ ప్రస్తుతం చూసినట్లయితే కొందరు హీరోలమ్మో ఒక సంవత్సరంలోనే 2-3 సినిమాల్లో కూడా నటించడం జరుగుతుంది, అంటే మనం దీన్ని ఎలా చూడాలి? అంటే అసలు చెప్పాలంటే కరెక్ట్ పద్ధతి అదే, ఎక్కువ సినిమాలు చేసుకుంటూ ఉంటే ఇండస్ట్రీ బాగుంటుంది. ఎందుకంటే ఒక స్టార్ హీరో సినిమాలో సంవత్సరంలో 5-6 సినిమాలు వస్తే ఇండస్ట్రీ కలకలాడుతుంది కదా. ఇప్పుడు ఏమవుతుందంటే హీరోలు తగ్గిపోయారు, తక్కువ సినిమాలు చేయటం వల్ల సినిమాల సంఖ్య తగ్గిపోయింది బాగా, దాని థియేటర్ల మీద ఎఫెక్ట్ పడుతుంది. హీరో సినిమాలు తగ్గించుకోవడం వల్ల 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఒక సినిమా చేయటం వల్ల ఆ థియేటర్లు కూడా కలకలాడట్లా. ఇంకోటి ఏమంటారంటే కన్నడ హీరోలు వస్తున్నారు, లేకపోతే మలయాళ హీరోలు వస్తున్నారు, తమిళ హీరోలు వస్తున్నారు కదా, కొంతమంది హీరోల సంఖ్య పెరిగింది కదా అంటున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. మరి కృష్ణగారు 1 సంవత్సరంలోనే 18 సినిమాలు చేసిన ఘనత ఉంది, నెలకు ఒక సినిమా, పెద్ద పెద్ద హీరోల సినిమాలు వచ్చాయి. అంటే ఒకే హీరో ఒక రోజులో 3 షూటింగ్లు 4 షూటింగ్లు పాల్గొనేవాడు, ఆ రోజులు పోయినాయి. అప్పుడు ఇండస్ట్రీ కలకలాడింది, థియేటర్ కలకలాడినాయి, ఇప్పుడు రివర్స్ అయిపోయింది పరిస్థితి. అదమ్మా, మన తెలుగులో చూసినట్లయితే ఎవరు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు సార్? అంటే మన పాన్ ఇండియా హీరోలు కాకుండా తెలుగు హీరోలు అలా చూసుకున్నప్పుడు ఇప్పుడు చిరంజీవి గారు దాదాపు 40 కోట్లు తీసుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ 50-60 కోట్లు పవన్ కళ్యాణ్ తీసుకున్నారు, మరి బాలకృష్ణ గారు మొన్నటి వరకు 10-15 కోట్లే ఉండేది కానీ ఇప్పుడు అఖండ 2 వచ్చేసరికి దాదాపు 50 కోట్లు అంటున్నారు. అంటే బాలకృష్ణ గారి రెమ్యూనరేషన్ కూడా దాదాపు పెరిగిపోయింది. అలాగే మరి
రవితేజ 10 నుంచి 15 కోట్లు రవితేజ రెమ్యునరేషన్ కూడా ఉంది. అలా చూసుకున్నప్పుడు మరి నాగార్జున 1-7 కోట్లు అని చెప్తున్నారు. అంటే ఒక డిమాండు అండ్ సప్లై ఇది. కొంత హీరోలు హిట్ వస్తే ఆటోమేటిక్గా రెమ్యునరేషన్ పెరుగుద్ది, ఎందుకంటే అంతకుముందు ఎంత హిట్ వస్తే ఎంత వసూలు చేసింది అనేది ఉంటుంది కాబట్టి ఆ ప్రకారం రెమ్యునరేషన్ ఉంటూ ఉంటాయి. హిట్ రాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. అది ఇప్పుడు మహేష్ బాబు మొదటిసారిగా పాన్ ఇండియా పరిధిలోకి వెళ్ళిపోయాడు. అది అందువల్ల చాలామంది హీరోలు రెమ్యునరేషన్లు అయితే చిన్న హీరోలు పక్కన పెడితే చిన్న హీరోలు అయితే 5 కోట్లు తక్కువ తీసుకోవట్లా. ఎవరో కూడా 5 కోట్లు తక్కువ లేరు. ఇక 1 కోటి రూపాయలు 2 కోట్లు తీసిన హీరోలు ఉన్నారు. వాళ్ళ వల్ల సినిమా థియేటర్లకు పెద్ద ఉపయోగం కూడా లేదు. సినిమా బాగుంటేనే కలెక్షన్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి. ప్రస్తుతం అంతర్జాతీయ గుర్తింపు పొందిన హీరోస్ అయితే మాత్రం ప్రభాస్, రామ్ చరణ్ జూనియర్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ సార్, వీరిలో ఎక్కువ రెమ్యునరేషన్ ఎవరికి ఇవ్వచ్చు? ఎవరికి ఇవ్వచ్చు అంటే ఇప్పుడు అల్లు అర్జున్ 300 కోట్లు తీసుకున్నారని చెప్తున్నారు. అది వాళ్ళు ఇచ్చారా, ఇది తీసుకున్నాడా, డిమాండ్ చేశారా, లేకపోతే ఈ సినిమాకి అంత ఇవ్వాలని అనుకున్నారా తెలియదు. కానీ పేరైతే వచ్చింది, అది నిజమా అబద్ధం తెలియదు. లేదా అందరు హీరోల కన్నా నేనే ఉండన్నాను కాబట్టి నాకు 300 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్టుగా ప్రచారం చేయండి అని చెప్పుకున్నాడు ఆయన. ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి, కొంతమంది ఇలా ప్రచారం చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రస్తుతానికైతే ఎక్కువ రెమ్యునరేషన్ పరంగా ప్రభాస్ అని అనుకుంటూ ఉంటారు చాలామంది, ఎందుకంటే ఆయన ఎప్పుడో పాన్ ఇండియా పరిధిలోకి వెళ్ళిపోయాడు కాబట్టి ప్రభాస్ అని అనుకుంటూ ఉంటారు. మరి కొత్త లెక్కల ప్రకారం చూసుకుంటే అల్లు అర్జున్ ప్రభాస్ని దాటి ముందుకెళ్ళిపోయాడా అని అనుకోవాల్సి వస్తుంది. సార్, నిర్మాతలు ఇంత ఎక్కువ హీరోలకు వెచ్చించడాన్ని చూస్తే ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే ఆ నష్టాన్ని ఎలా భరిస్తారు సార్? ఇప్పుడు అదేగా జరిగింది. ఇప్పుడు ఏమైందంటే కంగో సినిమాకి మరి 300 కోట్లు పెట్టారన్నారు. మరి ఆ సినిమా వసూళ్ళు దగ్గరగా 70-80 కోట్లకు మించి రాలా. మరి ఆ నష్టం నష్టపోయినట్టే మునిగిపోయినట్టే. నిర్మాత అమ్ముకుంటేనేమో సేఫ్ జోన్లో ఉంటాడు, నిర్మాత బయర్లు పోతారు, కొనుక్కునే వాళ్ళు పోతారు, బయర్లు పోతారు, ఎక్కువ మంది భరించాల్సి వస్తుంది ఆ నష్టాన్ని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.